మనలో చాలామంది డబ్బులైతే సంపాదిస్తాం కానీ మన దగ్గర అవి కనపడవు దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్స్ బేబీ లోన్లోనే ఉంటారు ఈ బేబీ లోన్ గురించే ఎందుకు అని మీకు అనిపించవచ్చు ఎందుకంటే బేబీ లోన్ ఒక రిచెస్ట్ సిటీ అలానే లోన్లో రిచెస్ట్ పర్సన్ అయిన యార్క్రాడ్ తను ఎంత రిచ్ అంటే ఎంత ఎక్స్పెన్సెస్ చేసినా లగ్జరీగా లైఫ్ బతుకుతున్నా అండ్ చాలా మందికి డబ్బులు దానాలు చేసినా తన ఇన్కమ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది ఒకరోజు తన చిన్నప్పటి ఫ్రెండ్ ఇతన్ని కలవడానికి వచ్చాడు అతనితో ఇలా అన్నాడు నువ్వు చాలా లక్కీ పర్సన్వి నీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి మేమైతే ఒక్కొక్కసారి తినడానికి కూడా కష్టంగా ఉంటుంది కానీ నువ్వు మంచి ఫుడ్ తింటావు పెద్ద ఇంట్లో ఉంటావు మంచి క్లోత్స్ వేసుకుంటావు అయినా కానీ నీ డబ్బులు తక్కువ కావు అలానే ఇంకా మేము మంచి వాటి గురించి కూడా ఆలోచించలేము కానీ ఒక టైంలో ఒకటి మాత్రం నిజం మన ఇద్దరం ఒకే స్కూల్లో చదివాము ఒకే గేమ్స్ ఆడేవాళ్ళము అప్పుడు నువ్వు మాకన్నా బెటర్గా ఉండేవాడివి కాదు అండ్ నువ్వు అంత ఎక్స్ట్రాడినరీ కూడా కాదు మన ఇద్దరం ఒకేలా కష్టపడ్డాము అయినా కానీ నువ్వు ఇంత రిచ్ ఎలా అయ్యావు ఆ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్తావా అని అడిగారు ఆర్ రిచ్ అవ్వడంతో పాటు ఒక మంచి హంబల్ పర్సన్ అందుకే అతని ఫ్రెండ్కి ఫైవ్ డేస్ ఫైవ్ సీక్రెట్స్ చెప్తా అని చెప్పాడు ఏదైతే కొన్ని సంవత్సరాల ముందు ఒక రిచెస్ట్ పర్సన్ దగ్గర నేర్చుకుని అవే రోజు వరకు ఫాలో అవుతూ వస్తున్నాడు ఫస్ట్ సీక్రెట్ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీకు వచ్చే శాలరీ ఆర్ బిజినెస్లో వచ్చే మనీని మీకోసం ఖర్చు చేస్తారు కానీ మీకు మీరు పే చేసుకోవడం అంటే మీ మొత్తం మనీ ఖర్చు పెట్టమని కాదు ఇక్కడ మీకు మీరు పే చేసుకోవటం అంటే మీరు సంపాదించిన మనీలో ఒక టెన్ పర్సెంట్ ఇన్కమ్ని సేవ్ చేసుకోవాలి ప్రతి మంత్ శాలరీ రాగానే మనకి క్లోజ్ తీసుకుంటాం బిల్స్ పే చేస్తాం రెస్టారెంట్స్కి వెళ్తాం అంటే మనం సంపాదించి వేరే వాళ్ళకి పే చేస్తున్నాం ఇక్కడ ఆర్ కార్డ్ చెప్తుంది ఏంటంటే ఒక పర్సన్ టెన్ థౌజండ్ సంపాదించిన వన్ ల్యాక్ సంపాదించిన తన ఇన్కమ్లో నుంచి ఒక టెన్ పర్సెంట్ని సేవ్ చేసుకోవాలి ఇలా ఎప్పుడు చేయాలంటే మీరు ఎప్పుడైతే వర్క్ని స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే సేవ్ చేసుకోవాలి ఎంత త్వరగా అయితే అంత మంచిది మీరు ఏదైతే సేవ్ చేస్తున్నారో వాటిని ఒక కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి వాటితో చాలా డబ్బుల్ని రిటర్న్స్ తెచ్చుకోవాలి అప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టినా మీ అకౌంట్లో నుంచి ఖాళీ అవ్వవు కానీ చాలామంది ఈ టెన్ పర్సెంట్ సేవ్ చేయడం అనేది చాలా కష్టం అనుకుంటారు దీని ఆన్సరే ఆర్కట్ ఒక సెకండ్ ప్రిన్సిపల్లో చెప్తున్నారు సెకండ్ ప్రిన్సిపల్ లీవ్ బిలో యువర్ మీన్స్ నా ఫ్రెండ్ ఒకడు టూ ఇయర్స్కి ఒకసారి కార్ చేంజ్ చేస్తూ ఉంటాడు అంటే దాని అర్థం లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేస్తూ ఉంటాడు కానీ లోన్ క్లియర్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు అతనే టెన్షన్ పడుతూ ఉంటాడు మనం నీడ్స్ అండ్ వాంట్స్ అంటే మనకి ఏది కావాలో అండ్ మనకి ఏది అవసరం అనేది సరిగ్గా తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం చాలామంది ఈ పార్క్సన్స్లోని అర్థం చేసుకోలేకపోతున్నారు మన శాలరీ అంతా మన ఎక్స్పెన్సెస్ రూపంలో అయిపోతాయి అని చెప్తుంది థర్డ్ ప్రిన్సిపల్ మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ మీ ఇన్కంలో ఒక టెన్ పర్సెంట్ సేవ్ చేయడం అనేది స్టార్టింగ్ పాయింట్ లాంటిది ఓన్లీ సేవింగ్ చేసి రిచ్ పర్సన్స్ ఎవరు అవ్వరు మీరు సేవింగ్స్తో వర్క్ చేపించాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇక్కడ ఆర్కర్డ్ వాళ్ళ ఫ్రెండ్తో ఇలా చెప్తున్నారు మనం ఒక గోల్డ్ కాయిన్ని సేవ్ చేస్తే దాని నుంచి ఒక సిల్వర్ కాయిన్స్ లాగా పిల్లల్ని పుట్టించేలాగా దాన్ని వర్క్ చేసేలాగా చేసుకోవాలి మీ సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేయాలి అలానే వచ్చిన పెట్టి కూడా రీఇన్వెస్ట్ చేయాలి ఫోర్త్ ప్రిన్సిపల్ ప్రొటెక్టివర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రూల్ ఈ ప్రిన్సిపల్ మీ అమౌంట్ని సేఫ్టీగా ఉంచాలి మీరు పెట్టిన మనీ మీ దగ్గర నుంచి జారిపోతే చాలా మనీ సంపాదించడానికి స్టార్ట్ అవ్వకూడదు ఎందుకంటే హై రిస్క్ హై ప్రాఫిట్ అలాగే కొన్నిసార్లు హై లాస్ కూడా చేయవచ్చు అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి మీరు లాస్ అవుతారని తెలిసి కూడా అందులో ఇన్వెస్ట్ చేయకండి ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఇంక్రీజ్ యువర్ ఎబిలిటీ టు ఎర్న్ ఎక్కడైతే ఎక్కువ విజ్డమ్ ఉంటుందో అక్కడే ఎక్కువ మనీ సంపాదించగలం అందుకే ఏ ఇన్ఫర్మేషన్ అయినా విజిడంలోనే చేంజ్ చేయడం నేర్చుకోవాలి Thanks for watching this video friends. Please like, comment, share and subscribe to our channel.